ఇంకొక అడుగు ముందుకేసి మరీ చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు, నువ్వు నీ కుమారుడు ఇద్దరు కూడా ఈ అన్న క్యాంటీన్లో ఖచ్చితంగా మంత్రి నారాయణని ఇరికించడానికి ఇది చేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నువ్వు చేసే అన్యాయాలు, అక్రమాలు, అవినీతుల మీద ఎంక్వైరీలు పడతాయి, గ్యారంటీగా పడతాయి. నువ్వు అన్నా క్యాంటీన్ల పేరుతోటి మున్సిపల్ శాఖలో అర్బన్లోనే ఇస్తున్నాయండి, ఇవి ఎక్కడా కూడా రూరల్లో పెట్టట్లా, గమనించాలి ఇవి. ఎందుకు మళ్ళీ రూరల్ అనేసరికి లోకేష్ గారి శాఖ కిందకి వెళ్తాయి. అంటే ఈ దోపిడీని అర్బన్ ఏరియాలోనే, మున్సిపల్ ఏరియాలోనే చేయాలి. చేస్తే రేపొద్దున ఎంక్వైరీలు ఏమైనా బట్టి దొరికినా కూడా మంత్రి నారాయణ దొరుకుతాడు, అరే పోతే పోయాడులే నారాయణతో మనకి ఎందుకు అవసరం అయిపోయింది కదా, నారాయణ వాడుకున్నంతగా వాడేసుకున్నాం కదా అని. కాబట్టి మంత్రి నారాయణ కూడా ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.